అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయం. స్పేస్ టూరిజానికి బాటలు వేసిన తరుణం. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న అంతరిక్ష పర్యాటకానికి దారులు వేస్తూ వర్జిన్ సంస్థ వ్యవస్థాపకుడు బ్రాన్సన్ ఆధ్వర్యంలోని బృందం ఈ అద్భుతాన్ని సాధించి చూపించింది. పక్కనే ఉన్న సిటీకి వెళ్లినంత సులువుగా అంతరిక్షానికి చేరి తిరిగి క్షేమంగా నేలకు చేరింది. అంతరిక్షానికి రారమ్మంటూ యాత్రికులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త అధ్యాయం, దశాబ్దాల స్వప్నం సాకారం, రోదసి యాత్రలకు మార్గం సుగమం. స్పేస్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లినంత సులువుగా వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ సారథ్యంలో రోదసికి ఎగిన బృందం విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుంది. ఇద్దరు పైలట్లు, బ్రాన్సన్, తెలుగు అమ్మాయి బండ్ల శిరీష సహా ఐదుగురు న్యూమెక్సికోలోని స్పేస్ పోర్ట్ అమెరికా నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. వీరి స్పేస్ ప్లేన్ విఎస్ఎస్ యూనిటీని విఎంఎస్ ఈవ్ తీసుకువెళ్లింది. భూమి నుంచి దాదాపు 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని భూ వాతావరణాన్ని దాటారు. భూమ్యాకర్షణ శక్తి నుంచి బయటపడి కొన్ని నిమిషాల పాటు జీరో గ్రావిటీని ఆస్వాదించారు. గోళాకార భూమిని కళ్లారా చూశారు. తిరిగి స్పేస్ ప్లేన్ విఎస్ఎస్ యూనిటీ వారిని విజయవంతంగా అదే స్పేస్ పోర్ట్లో దింపింది. 90 నిమిషాల్లో రిచర్డ్ బ్రాన్సన్ బృందం తమ అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు. విఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంబరాల్లో మునిగి తేలారు. ఇది జీవితంలో మరిచిపోలేని అద్భుత అనుభవం అన్నారు వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్. తన చిన్ననాటి కలను నెరవేర్చుకోగలిగానన్నారు. వచ్చే 100 ఏళ్లలో 100,000 మందికి అంతరిక్షాన్ని పరిచయం చేయాలన్నది తన లక్ష్యమన్నారు బ్రాన్సన్. సర్ రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ ప్లేన్పై 2004లోనే ప్రకటన చేశారు. తొలి కమర్షియల్ స్పేస్ ప్లేన్ 2007లో టేకాఫ్ కావాల్సింది. టెక్నికల్ సంక్లిష్టతలతో పాటు 2014లో ఫ్లైట్ డెవలప్మెంట్ చేస్తుండగా జరిగిన ప్రమాదం వెరసి టార్గెట్ వాయిదా పడుతూ వచ్చింది. కేవలం పైలట్లతో 2018లో తొలిసారి వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగం జరిగింది. 2019లో ఇద్దరు క్రూతో ప్రయోగించగా ఈ ఏడాదిలోనూ ఇంకో ప్రయోగం జరిగింది. తాజాగా వర్జిన్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో 3 ఇద్దరు పైలట్లతో టూర్ నిర్వహించారు. కమర్షియల్ ప్రయాణికుల కంటే ముందు తాను టూర్ వేయాలని భావించినట్లు రిచర్డ్ వివరించారు. వర్జిన్ గెలాక్టిక్ ద్వారా రోదసి యాత్ర చేయడానికి బుకింగ్ మొదలు పెట్టడంతో సెలబ్రిటీలు మొదలు. ఉత్సాహవంతులు ఇప్పటికే టికెట్లు కొనుక్కున్నారు. కనీసం 600 మంది ముందస్తుగా రోదసి యాత్రకు బుక్ చేసుకున్నారు. 2022 తొలినాళ్ల నుంచి కమర్షియల్ ట్రిప్స్ ప్రారంభించే యోచనలో సంస్థ ఉంది. 400 ఫ్లైట్స్ నిర్వహించాలన్నది సంస్థ యోచన. కాగా టికెట్ ధర $2,00,000 నుంచి $2.5 లక్షల వరకు ఉంది.